ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు, మునుగోడు మరో ఎత్తు కాబోతోందా? తెలంగాణ చరిత్రలోని ఖరీదైన ఎన్నికగా ఈ ఉపశమనం నిలవబోతోందా? పార్టీలకు గెలుపు ముఖ్యం, మాకు డబ్బు ముఖ్యం అనే స్థాయికి నేతలు దిగజారారా? ఖర్చీఫులు మారుస్తున్నంత ఈజీగా కండువాలు మార్చిస్తున్నారా? అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకడమే రాజకీయం అయిపోయిందా? ఎంత ఎక్కువ మంది నేతలను లాగితే అంత ప్రజా మద్దతు లభించినట్లేనా? నేతల జంపింగ్ జపాంగ్ల తీరు వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? మునుగోడులో రాజకీయ జంపింగ్ జపాంగ్, కప్పల మాదిరిగా గోడ దూకుతున్న నేతలు, కర్చీఫుల్లా కండువాలు మారుస్తున్న నాయకులు, ఎవరెప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని స్థితి. బైపోల్స్ లన్నింటినీ తలదన్నే రీతిలో మునుగోడు. గ్రామ పెద్దలు మొదలు జిల్లా నాయకుల వరకు పార్టీలయ్యరా. తెలంగాణలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మునుగోడు నిలవబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన 5 ఉప ఎన్నిక కాగా, గతంలో జరిగిన హుజూర్నగర్, దుబ్బాక, నాగకృష్ణసాగర్, హుజూరాబాద్ బైపోల్స్లను తలదన్నే రీతిలో మునుగోడు ఉప ఎన్నిక ఉంటుందనేది పొలిటికల్ అనలిస్టుల అంచనా. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి కీలక కార్యకర్త మొదలు వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇతర నియోజకవర్గ కీలక నాయకుల వరకు ఎడవేసేందుకు రాజకీయ పార్టీలు పోటాపోటీగా బేరాలు నడిపాయనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికతో పార్టీలో గోడతూకుళ్లు కనీవిని ఎరగని రీతిలో పెరిగాయట. నోటిఫికేషన్ రాకముందు ప్రారంభమైన పార్టీ జంపింగ్లు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఊపందుకున్నాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అన్నట్టుగా పార్టీలు మారిపోతున్నారు. పార్టీల ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు ప్రచారంలోకి దిగడంతో సాధారణ కార్యకర్త మొదలు కీలక నేతల దాకా కండువాలు మార్చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నిక కావడంతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు మునుగోడు ఉపసమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కీలక నాయకులను గ్రామాలు, వార్డులు, సెగ్మెంట్ల వారిగా రంగంలోకి దింపి ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. వీలైనంత మేర ఆకర్ష మంత్రం పఠిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నవాళ్లను కాపాడుకోవడం, ఇతర పార్టీల వారికి గాలం వేయడం, వదిలి వెళ్లిన వారిని మళ్లీ సొంతగూటికి తెచ్చుకోవడం లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, స్థానికంగా పట్టున్న నాయకులకు 10 లక్షల నుంచి 30 లక్షల వరకు, ఎంపీపీ, జడ్పీటీసీ, నియోజకవర్గ స్థాయి నేతలకు 50 లక్షలు, ఆపై నసరానా ఇచ్చి వలసలను ప్రోత్సహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికతో ఏ రోజున ఏ నాయకుడు పార్టీ మారతాడో తెలియనంతగా పరిస్థితి మారిపోయింది. ఇందులో కీలక నేతలు ఉండటం చర్చనీయాంశమవుతోంది. గతంలోనే చౌటుప్పల్ ఎంపీపీ, తాడూరు వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డి లాంటి వారు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరారు. ఆ తర్వాత 10ల సంఖ్యలో సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ముఖ్య నేతలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, బీజేపీలకు వలసలు సాగించారు. చాలా వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని టార్గెట్ చేస్తూ వచ్చాయి. ఇద్దరితో ఆగకుండా బీజేపీలో చేరిన వారిని టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు గులాబీ పార్టీ నేతలు స్కెచ్లు వేసి సఫలం కాగా, రివర్స్ ఆపరేషన్ చేపట్టి టీఆర్ఎస్ లో చేరిన వారిని బీజేపీ సైతం మళ్లీ లాక్కుంది. ఈ రకంగా రోజుల వ్యవధిలోనే నేతలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు గోడ దూకుతూ వస్తున్నారు. డిమాండ్ క్యాష్ చేసుకుంటూ ఖర్చీఫ్ల మాదిరిగా కండువాలు మార్చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి ఊసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరై టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తానని చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ 2 రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. నేడు రేపో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ లో విభేదాలు లేవని, కలిసికట్టుగా విజయానికి కృషి చేస్తామన్న పల్లె రవికుమార్ గౌడ్ ఆయన సతీమణి చండూరు ఎంపీపీ కళ్యాణి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నియోజకవర్గానికి చెందిన మరో కీలక నేత సైతం బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట చండూరు జడ్పీటీసీ, కర్ణాటి వెంకటేశం, మరో ఇద్దరు ఎంపీటీసీలతో కలిసి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. సీన్ కట్ చేస్తే 2 రోజుల వ్యవధిలోనే
మార్నింగ్ ఆ ఇద్దరు ఎంపీటీసీలు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సారథ్యంలో తిరిగి గులాబీకూటికి చేరుకున్నారు. ఇటీవలే కమలంగూటికి వెళ్లిన జడ్పీటీసీ వెంకటేశం సైతం తిరిగి గులాబీ పార్టీలో చేరడం విశేషం. ఆయన మొదట్లో కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ కు వెళ్లారు. తర్వాత రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీలోకి వెళ్లారు. తిరిగి మళ్లీ టీఆర్ఎస్ గూటికి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కీలకంగా మారడంతో ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రామాలు మండలాల వారీగా ప్రతి ఓటు విలువైనదేనని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలోని నేతలందరికీ మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రభావితం చేసే సర్పంచ్లు ఎంపీటీసీలతో పాటు ఊరి పెద్దలను కూడా తమ వైపు తిప్పుకునేందుకే అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యవహారంలో బీజేపీ టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా కాంగ్రెస్ మాత్రం కాస్త వెనుకబడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.